ఈ కొత్తూరు మంది సర్వీస్ ఈ తాలూకులో కావాలా, ఆదినారాయణ సర్వీస్ ఈ తాలూకులో కావాలా, 20 ఏళ్ళు ఇంకా ఈ కొత్తూరు మంది ఈ తాలూకులో ఏమి చేసినా దాన్ని కంటిన్యూ చేయాలంటే ఈ ముందు నన్ను కాపాడుకునే జవాబ్దారి ఈ గుర్రాల జనాల్లో ఉంది అని చెప్పే ఇష్టపడతాను. కాపాడుకోవాలా ఈ ముందు, ఈ ముందు ఎవరే కానీ ఈ ముందు మా స్నేహితులు కొందరు జేడీఎస్ వచ్చి మా ఆలమూరు శ్రీనన్న తమ్ముడు శివన్న శివన్ వచ్చా, మా చేతి అత్తుపల్లి వచ్చా, మా సన్నారపల్లి రాజన్ వచ్చా, మా సొండేగూడ వచ్చా, అందరూ వచ్చింది. శక్తి వచ్చింది మనకి, శక్తి బలంలో ఉన్నాం, కానీ ఆ బలాన్ని స్వీకరించలేదు. ఇంటింటికి పెట్టిన ఊర్లో మీరు ఓటు అడిగి జనాలు చెప్పి ఈ మధ్య కాంగ్రెస్ ఓటేలా కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ముందరికి మనకి ఇంకా గ్యారంటీలు ఇచ్చి మనకి అన్ని ఇచ్చి మనకు కాపాడతారు పీలా సార్ అని మీరు ఇంటింటికి ఓటు అడగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ నేను వచ్చి ఎవరిని తిట్టేవాడు కాదు. నేను ఎవరిని తిట్టిను, ఉండేదాన్ని మాట్లాడతా, ఉండేదాన్ని మాట్లాడతా, అంతేకాని నేను ఎవరిని తిట్టేవాడు కాదు. ఈ పొద్దు మీరందరూ అయితే ఏంటంటే మన దేశంలో అపవిత్రమైపోయింది. ఏమి బీజేపీ జేడీఎస్ రెండు ఒకటి అపవిత్రమైపోయింది, దాన్ని తొలగించాలంటే కాంగ్రెస్ మీరు ఓటే. ఏమ్మా కరెక్టా లేదా, నిజమా వేస్తారా? మా వెనకేమో సైవ సోమారు అలా ఇంటింటికి పోతారు కదా, ఊర్లో ఇంటింటికి పోయి చెప్తారు కదా, ఇంటింటికి చెప్పి ఓటేయాల కాంగ్రెస్ కి చెప్తారు కదా. ఎప్పుడు తాయిన రూపులే అంటే ఉత్తరం మనకు వచ్చి పవర్ఫుల్ తాయిన రూపులే. నా ఎలక్షన్లో ఈడే మేజర్ ఓట్స్ వచ్చాయి నాకు, నాగేశ్వరికి ఎలక్షన్ వచ్చేందుకు ఈడే ఓటు వచ్చింది బాగా మనకి. ఈతో ఈతనే గెలిచింది, మన చూస్తే మనం లేట్ అయిపోయా, ఏమో ఇంత కన్ఫ్యూజ్ అయిపోయా, దిక్పథంపై కౌంటింగ్లో నాకు ఏమో షేర్ చేసినారు అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోయా. మళ్ళా తెలుసుకుంటే కరెక్ట్గా క్యాంపస్కి పోలేదు. ఓకే సరే ఉన్నే ఈసారి పార్లమెంటు సీరియల్ నెంబర్ 1 చెయ్యి గుర్తు మన కేబీ గౌతమ్కి ఓటేసి మీరు గెలిపిస్తారు నమ్మకం ఉందేనే ఈ పొద్దు గౌతమ్కి మాట ఇస్తాను సార్. 3 రోజులు అత్తి వచ్చి మనం ఓటు కొడతారే నమ్మ జనా, ఏం డౌట్ అయింది ఇలా నమ్మ రైట్ వైకి అంతా జనా సార్ ప్రాణ కొడతారు నన్ను 20 వర్షాలు సాగిదాడే. ఈ పొద్దు కర్ణాటక రాజ్యాంగంలో వెళ్ళే పొద్దు కొత్త మంది గొత్తు ఉందే అది నీవే.